హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో నాలుగు రకాల వెజ్ రెసిపీస్ చేసి చూపిస్తున్నానండి ఎక్కువ టైం తీసుకోకుండా చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇలా ఈజీగా కాంబోలా చేసి పెట్టేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ నాలుగు వెజ్ రెసిపీస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి వంకాయలో పొడి వేసుకుంటామండి ఆ పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోండి టూ స్పూన్స్ నువ్వులు ఇంకొక టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి వేసుకోండి ఈ మూడే నిండి ఇంకేం వేసుకోనవసరం లేదు పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఈ మూడు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయ్యే ఈ విధంగా మూడు కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లరాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి పొడి మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్ తీసుకొని మూడు వరకు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఏడెనిమిది వరకు వెల్లుల్లి వేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకొని మూత పెట్టి ఫైన్ పేస్ట్లో మిక్సీ చేసుకోండి ఎలాంటి వాటర్ ఏం వేసుకోకూడదు ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వంకాయలు వేసుకోండి మీరు కట్ చేసుకున్నప్పుడు రెండు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయలు కట్ చేసుకుని వెంటనే ఉప్పు నీళ్ళలో వేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేనైతే గ్రీన్ వంకాయలు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ముళ్ళు వంకాయలన్నా నీళ్లం వంకాయలన్నా తీసుకోవచ్చు ఇలా వంకాయలు అన్నీ వేసుకున్నాక వంకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా కంప్లీట్గా కుక్ అయిపోద్ది చూడండి ఈ విధంగా వంకాయలు అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగా వంకాయలు అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది వంకాయలు ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకొని పచ్చిపాసును పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడే మూడు వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ లోపల నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా సపరేట్ అయిందంటే ఆనియన్ పేస్ట్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు చిలకర పొడి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలన్నీ వేసుకున్నాక ఈ మసాలా మొత్తం వంకాయలకి పట్టేలాగా ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా వంకాయలు ఫ్రై చేస్తున్నప్పుడే ముందుగా పొడి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పొడి మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి వంకాయలు ఇప్పుడు తొందరగానే కుక్ అయిపోతాయి ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు గు కుక్ చేసుకోవాలి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే మిడిల్లో ఒకసారి కలుపుకుంటూ ఉండండి కింద అడుగంటకుండా ఉంటుంది ఇదే టైంలో కావాలనుకుంటే మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు మార్నింగ్ టైం వంకాయ కర్రీ చేసినప్పుడు కూడా చిటుకులా అయిపోద్ది అండి ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చిన ఈ విధంగా వంకాయ మసాలా కర్రీ చేయండి కాంబినేషన్గా బగారా రైస్ అయితే సూపర్ ఉంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉంటేనే కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఏంటి ఆయిల్ ఎక్కువైపోయిందా అని అనుకోవచ్చు ఆయిల్ ఎక్కువైపోవడం కాదండి నువ్వుల పొడి కూడా వేసాం కదా నువ్వుల పొడి వేయడం వల్ల ఆయిల్ వస్తుంది అది కూడా కొంచెం ఎక్కువ అవుతుంది ఏమవ్వదండి కలుపుకుని తిన్నప్పుడు నోటికి కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది చూసారు కదా ఫైనల్లీ పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎక్కడైనా మీకు ఆయిల్ కనిపిస్తుందా లేదు కదా కుక్ చేసినప్పుడే మనకు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది ఆయిల్ కూడా కంప్లీట్గా అబ్జార్బ్ చేసేసుకుంది కదా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక్కొక్క వంకాయ నోట్లో వేసుకుంటూ తినేస్తూనే ఉంటాం అంత టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేసుకున్నానండి మీరు రోటీ చపాతీలోకి కూడా హ్యాపీగా తినేయచ్చు ఎప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నా కర్రీ ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటేనే దాని టేస్టే వేరేండి అంత యమ్మీగా ఉంటుంది ఇప్పుడు గ్రీన్ పీస్ పొలం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రైస్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే ఇంట్లో కుక్ చేసుకున్న రైస్తో అనే చేసుకోవచ్చు అలా అన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని పది నిమిషాల వరకు నానపెట్టుకోవాలి రైస్ నానేలోపు మిర్చి మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు మిర్చి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిర్చి శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే బజ్జీ మిర్చిలో వేసుకున్న మిర్చి అయితే తీసుకున్నాను మిర్చి ఇంత పొడవుగా ఉంది కదండి నేనైతే సగం వరకు కట్ చేసేస్తున్నాను కడ ఎంత సరిపోతుందో దాన్ని బట్టి కట్ చేసుకొని లోపల మీరు సీడ్స్ తిన్నారు కాబట్టి సీడ్స్ రిమూవ్ చేసేసుకోండి సీడ్స్ ఉండడం వల్ల కొంచెం స్పైసీ ఉంటుంది స్పైసీ ఎక్కువగా తినలేని వాళ్ళు ఇలా సీడ్స్ రిమూవ్ చేసేసుకుంటే మీకు తినడానికి ఈజీ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు స్పైసీ తింటారని నేను సీడ్స్ అయితే తీయట్లేదండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపల స్టఫింగ్కి మసాలా పెట్టుకుంటాం కదా ఈ మసాలా పెట్టుకోవడానికి స్టఫింగ్కి మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిర్చీలన్నీ ఇలా కట్ చేసుకోవాలి లోపల స్టఫింగ్కి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఏ సైజులో కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఎందుకంటే మిక్సీ చేసుకుంటాం కదా పేస్ట్ అయిపోద్ది రెండు టమాటాలు చిన్న ముక్క అల్లం ఒకటి కంప్లీట్ వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మిర్చి కూడా లైట్గా స్పైసీ ఉంటుంది కదా మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకుంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదు వరకు జీడిపప్పు అలుకులు వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ తిక్కొచ్చి తినడానికి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మిర్చి ఒక్కొక్కటి తీసుకొని లోపల స్టఫ్ చేసుకోండి ఇలా మసాలా పెట్టి స్టఫ్ చేయడం వల్ల తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ తక్కువ తినే వాళ్ళు మాత్రం కంపల్సరీగా లోపల ఉన్న సీడ్స్ రిమూవ్ చేసుకోండి లేదంటే కొంచెం స్పైసీ అనిపిస్తుంది మటర్ పొలోలోకి బెస్ట్ కాంబినేషన్గా ఈ మసాలా మిర్చి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా అన్ని మిర్చికి స్టఫ్ చేసుకోవాలి మిర్చీలు అన్నిటికీ ఈ విధంగా స్టఫ్ చేసుకున్నాక మిగిలిన మసాలా పేస్ట్ కర్రీలో వేసుకోవచ్చు స్టార్టింగ్ మిర్చీలో మనం కట్ చేసుకున్నాం కదా అవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా మిర్చి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మిగిలిన మిర్చి పీసెస్లా కట్ చేసుకుంటాం కదా ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి మీకు కడ ఎంత సరిపోతుందో ఆ సైజు పెట్టుకొని మిర్చి వేసుకోండి మిర్చి ఏ సైజులో ఉంటేనే ఆ సైజులో కుక్ అవుతుంది కదా తినడానికి బాగుంటుంది మిగిలిన మిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మిర్చి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి వేసుకోండి చూసారు కదా నాకు కడ ఎంత సరిపోతుందో ఆ సైజ్ బట్టి నేను కట్ చేసుకున్నాను మీకు పెద్ద సైజు కడాయి అయితే కంప్లీట్గా మిర్చి కట్ చేసుకునే వేసుకోవచ్చు ఇలా పొడవగా వేసుకుంటేనే కుక్ అవుతుంది కదా అప్పుడు కూడా ఇలా పొడవగానే ఉంటుంది అస్సలు బ్రేక్ అవదు తినడానికి డైరెక్ట్ ఇంత పెద్ద మిర్చి మనకి కొరుక్కుని తినడానికి బాగుంటుంది ఈ విధంగా స్టఫ్ చేసుకున్న మిర్చి మొత్తం వేసుకున్నాక మసాలా పేస్ట్ కూడా వేసుకోండి మసాలా పేస్ట్ వేసుకుని ఒకసారి గరిట్తో కలుపుకున్నాక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోండి బజ్జీ మిర్చి కాదండి చాలా తొందరగా కుక్ అయిపోద్ది హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది వాటర్ వేసుకోవడం వల్ల బజ్జీ కుక్ అవుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కొచ్చి తినడానికి బాగుంటుంది వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు గ్రీన్ పీస్ పొలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుక్కర్ పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఇలా బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మిర్చి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివసిన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకోవాలి గ్రీన్ పీస్ వేసుకున్నాక గ్రీన్ పీస్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఫ్రై చేసుకోండి గ్రీన్ పీస్ కంప్లీట్గా ఉడికాక అప్పుడు సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నప్పుడు వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రైన్ చేసుకొని అప్పుడు వేసుకోండి రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా కలుపుకోండి బాస్మతి రైస్ కదా బ్రేక్ అయిపోద్ది రైస్ వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ చిన్న వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నప్పుడు పక్క స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకొని అప్పుడు వేడిగా వేసుకోండి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల రైస్ కూడా త్వరగా కుక్ అయిపోద్ది పొడి పొడిగా బాగా వస్తుంది వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది గ్రీన్ పీస్ పులావ్లోకి ముద్ద ముద్దకి మిర్చి కొనుక్కొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఇలా కొత్తగా కొంచెం చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే మీరు మిర్చి ఇలా మీడియం సైజ్ అయితే మీకు బ్రేక్ అవ్వకుండా మిర్చి మిర్చి ఇలానే ఉంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి విజిల్ కంప్లీట్గా వచ్చాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి చూసారు కదా గ్రీన్ పీస్ పొలవ్ చాలా బాగా వచ్చింది చూడండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఇలా గ్రీన్ పీస్ పొలవ్ డైరెక్ట్గా తినేసినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా మటర్ పొలవ్ రెసిపీ రెడీ అయిపోయింది మటర్ పలో రెసిపీకి బెస్ట్ కాంబినేషన్గా మసాలా మిర్చి చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళైతే భలే ఇష్టంగా తింటారు పన్నీర్ బటర్ మసాలా చేసుకోవడానికి ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు వరకు టమాటాలు మీడియం సైజు తీసుకున్నాక ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని ముక్కల్లా కట్ చేసి వేసుకోండి ఎనిమిది వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి పది వరకు జీడిపప్పు ఐదు నిమిషాల ముందే నానపెట్టుకొని ఇదే టైంలో వేసుకోండి నానపెట్టుకున్న జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మీరు స్పైసీనెస్ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నా అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు చిలకర పొడి వేసుకోండి ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇలా లైట్గా వాటర్ వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదండీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మసాలా పేస్ట్ ఇలా ఫైన్ పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ కూడా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే నాలుగు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి మీరు చిన్న సైజు కావాలనుకుంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఈ విధంగా పన్నీర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ వరకు బటర్ వేసుకోండి పన్నీర్ బటర్ మసాలా అంటేనే బటర్ కంపల్సరీ ఉండాలండి ఇలా బటర్ వేయడం వల్ల కర్రీ కమ్మదనం వచ్చి తినడానికి బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి బిర్యానీ ఆకు మూడు వరకు ఇలాచి మూడు లవంగాలు రెండు బిర్యానీ చెక్క వేసుకోండి ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ లైట్గా వేసుకున్నాక ఐదు వరకు వెల్లుల్లి పైన పొట్టి తీసేసి చిన్న ముక్కల కట్ చేసి వేసుకోవాలి ఇలా వెల్లుల్లి మళ్ళీ వేయడం వల్ల మీకు ఎక్స్ట్రా టేస్ట్ వచ్చి కర్రీ సూపర్ ఉంటుంది ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వెల్లుల్లి ముక్కలు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మూడు వరకు ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కల్లో కట్ చేసి వేసుకోండి మీరు టమాటాలు ఎలా తీసుకుంటున్నారో ఉల్లిపాయలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఇలా ఈక్వల్గా తీసుకోవడం వల్ల కర్రీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్లిపాయలు వేసుకున్నాక లైట్గా సాల్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ బటర్ మసాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది రెస్టారెంట్ రెస్టారెంట్లో అన్న లేదంటే ధాబాలో అన్న ఇలానే కలర్ఫుల్గా కనిపించడం కోసం ఆనియన్స్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే వన్ టీ స్పూన్ వరకు కాశ్మీరీ లాల్మిర్చి పౌడర్ వేసుకోండి ఇలా లాల్ లాల్మిర్చి పౌడర్ వేసుకోవడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి మసాలా పేస్ట్ వేసుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకొని వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా వేసుకున్నాక ఆనియన్స్ కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే టూ టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి ఈ స్పైసెస్ ఆనియన్స్ కూడా కంప్లీట్గా మగ్గిపోయి దగ్గరికి కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా కంప్లీట్గా ఫ్రై అయ్యాక చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇదే టైంలో ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి మసాలా పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయినట్టు తెలియాలంటే మసాలా పేస్ట్ ఎప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోతుందో అప్పుడే ఆయిల్ సపరేట్ అవుతుందండి చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మసాలా పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి నేనైతే మిక్సీ జార్లో మసాలా వేసుకున్న పేస్ట్లోనే అందులో వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా గరిటితో కలుపుకొని కొంచెం పుదీనా వేసుకోండి పన్నీర్ కర్రీ అంటేనే ఎక్కువగా కస్తూరి మెతి వేసుకుంటూ ఉంటారు కస్తూరి మెతి లేని వాళ్ళు ఈ విధంగా కొంచెం పుదీనా వేసుకోవచ్చు పుదీనా వేసుకున్నాక పన్నీర్ ముక్కలు వేసుకోండి పన్నీర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటితో కలుపుకోవాలి మీరు రెస్టారెంట్లో తిన్నా లేదంటే దాబాలో తిన్నా పన్నీర్ కర్రీ ఎప్పుడు లైట్గా స్వీట్గా అనిపిస్తుంది కదండి ఇలా స్వీట్గా రావడం కోసం ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ వేయాలి షుగర్ వేయడం వల్ల పన్నీర్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఎప్పుడైనా ఇలా షుగర్ లేకుండా మీరు కుక్ చేసి ఉంటే లైట్గా షుగర్ వేసి కుక్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది మూడు వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి పన్నీర్ కర్రీ కుక్ అయ్యేలోపు ఒక పక్క అన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర ఒకటి బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇలాచి స్టార్ ఫ్లవర్ ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి ఇలా బిర్యానీ స్పైసెస్ లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర రెండు వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి నేనైతే ఈ అన్నంలో ఆనియన్స్ అయితే వేయట్లేదండి ఆనియన్స్ లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ పన్నీర్ బటర్ మసాలా కాంబినేషన్గా ఈ అన్నం లేదంటే రోటీ చపాతి పుల్కా ఏదైనా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇలా లైట్గా ఆనియన్స్ వేయకుండా మైల్డ్ టేస్ట్ వచ్చేలాగా అన్నం చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వరకు ఇలా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఆనియన్స్ లేకుండా ఒకసారి ట్రై చేయండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి నేనైతే బాస్మతి రైస్తో కుక్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రెగ్యులర్గా యూస్ చేసుకున్న రైస్తో కూడా కుక్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ రైస్కి నర్ వేస్తున్నాను మీరు నార్మల్ రైస్ కుక్ చేసుకున్నలా అయితే వన్ ఈస్టు టూలా వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా బబుల్స్ వచ్చేలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నాన్ రైస్ వేసుకోండి వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని అప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఒక పక్క కర్రీ కూడా చెక్ చేసుకోండి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి పన్నీర్ కర్రీ అంటేనే ఎక్కువగా అడుగంటుతుంది ఒకసారి గరిట్తో కలుపుకొని మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోండి కర్రీ ఇలా దగ్గరికి వచ్చినప్పుడే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది కర్రీ రెడీ అయిపోద్ది చూసారు కదా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఈ విధంగా దగ్గరికి కుక్ చేసుకుంటే పగార అన్నం రోటీ చపాతీలోకి కూడా కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో రెస్టారెంట్ డాబాలో కూడా ఇలానే చూడడానికి ఉంటుందండి లాస్ట్ ఫినిషింగ్ అయితే క్రీమ్ వేస్తారు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేకైతే నేను స్కిప్ చేస్తున్నాను చూసారు కదా ఇలా ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి టూ విజిల్స్ కంప్లీట్గా వచ్చాక కుక్కర్ కొంచెం చల్లగాయి అప్పుడు మూత తీసుకోండి చూసారు కదా అన్నం కూడా చాలా బాగా వచ్చింది ఈ విధంగా టూ విజిల్స్ అయితే మీకు రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అన్నం కుక్ చేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు వాంగీబాత చేసుకోవడానికి ముందుగా వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి మీరు వాంగీబాత చేసుకున్నప్పుడు పర్టికులర్గా ఈ వంకాయ ఉండాలని రూల్ అయితే ఏం లేదండి మీరు కావాలనుకుంటే ముళ్ళు వంకాయతో చేసుకోవచ్చు లేదంటే గ్రీన్ వంకాయతో కూడా చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి కలర్ కూడా చేంజ్ అవ్వదు మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వంకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాంగిబాత్లో వేసుకోవడానికి పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి సేమ్ అదే స్పూన్తో వన్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అదే స్పూన్తో టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి పావు టీ స్పూన్ మిరియాలు ఒకటి చిన్న సైజు చెక్క రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఇలా బిర్యానీ స్పైసెస్ వేయడం వల్ల ఘాట్ వచ్చి టేస్ట్ బాగుంటుంది నాలుగు వరకు ఎన్నిమిరపకాయలు వేసుకోండి నేను ఐదు వేసుకున్నాను లైట్గా కొంచెం స్పైసీ అనిపించింది నాలుగు వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా మీకు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మంచి అరోమా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు స్మెల్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారిపోయాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వాంగీభాత్ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎక్కువ వేయడం వల్ల వాంగీభాత్ తిన్నప్పుడు అక్కడక్కడ పలుకులు కింద తగిలితే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆవాలు జీలకర్ర పల్లీలు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి పల్లీలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పల్లీలు విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి మూడు ఉల్లిపాయలు నాలుగు వరకు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల రైస్ రెసిపీలో తినడానికి బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక కంప్లీట్గా ఫ్రై చేసుకుని అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మీరు ఎప్పుడు ఏ రైస్ రెసిపీ చేసుకున్నా కంప్లీట్గా ఫ్రై చేసుకోకూడదండి ఉల్లిపాయలు ఎప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వంకాయలు వేసుకోండి వంకాయలు మొత్తం వేసుకున్నాక గరిటతో కలుపుకుంటూ టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి వంకాయలు వేసుకుని ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇందులో ఎలాంటి స్పైసెస్ ఏం వేసుకున్న అవసరం లేదండి ఎందుకంటే స్టార్టింగ్ పొడి చేసుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకేం వేసుకున్న అవసరం లేదు జస్ట్ పసుపు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకున్నాక వంకాయ కంప్లీట్గా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి అంటే వంకాయ కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేలా కుక్ చేసుకోవాలి ఇలా వంకాయలు ఫ్రై చేస్తున్నప్పుడే వంకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్గా కుక్ అయిపోయాక అప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి మొత్తం వేసుకోవాలి ఇదే టైంలో పొడి వేసుకోవడం వల్ల వంకాయలు కూడా పట్టి తినడానికి టేస్టీగా ఉంటుంది ఇలా పొడి మొత్తం వేసుకున్నాక వంకాయలకి పట్టేలాగా మిగిలింది కూడా కంప్లీట్గా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోండి ఎప్పుడు వంకాయ ఫ్రై చేసుకున్నా లేదంటే వంకాయ రైస్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండీ ఇలాగా కొన్ని ముదురు వంకాయలు ఉంటాయి కొన్ని లేత వంకాయలు ఉంటాయి లేత వంకాయలు అయితే త్వరగా సాఫ్ట్ అయిపోయి కుక్ అయిపోతాయి కదండి ముదురు వంకాయలు కుక్ అవ్వడానికి టైం పడుతుంది అలాంటప్పుడు ఇలా వాటర్ పైన స్ప్రింకుల్ చేస్తూ కుక్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోద్ది సాఫ్ట్ అయిపోద్ది మీరు ఎక్కువ వాటర్ వేసిన రైస్ వేసుకున్నప్పుడు ముద్దు ఇలా స్ప్రింకుల్ చేస్తూ వంకాయ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వంకాయ కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది కదా ఎప్పుడు వంకాయ కంప్లీట్గా మగ్గిపోయి ఉడికిపోతుందో అప్పుడే రైస్ వేసుకోవాలి రైస్ వేసుకుని వన్ మినిట్ ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రైస్ వేసుకోండి ముందుగా కుక్ చేసుకొని రైస్ కంప్లీట్గా చల్లారిపోయాక అప్పుడు వేసుకోవాలి అప్పుడే రైస్ రెసిపీ అన్నది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది నేనైతే నార్మల్ రైస్ వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్ వేసుకుని అయినా కుక్ చేసుకోవచ్చు ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి రైస్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఎప్పుడు రైస్ రెసిపీస్ చేసుకున్నా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వచ్చి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది మీరు కుక్ చేసుకున్నప్పుడు కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా వాంగీబాత్ కుక్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి వాంగీభాత్ రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక కాంబినేషన్గా రైతా తీసుకోండి ఇంకా ఎక్సలెంట్ పైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా చెప్పక్కర్లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క పొడి వేస్ట్ చేయండి వాంగీబాత్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ వాంగీబాత్ మీకు పది నిమిషాలు అయిపోద్ది లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసి పెట్టవచ్చు అంత సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది చూసారు కదా వాంగీబాత్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసిన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్